సుఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం జగజగన్నాథాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం నమస్కారం. నమస్కారం. ఇదిగోండి మీటర్. ఇదేంటి? మీరు ఇచ్చిన 10,000. సార్, ఈ 10,000 వల్లే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యింది. మీ 10,000 మీరు తీసుకున్న అమ్మాయి జీవితం నిలబడింది. 10,000 ఏంటి? ఏమి ఇవ్వడం ఏంటి? నా వల్ల అమ్మాయి జీవితం నాశనం కావడం ఏంటి? అదేం సార్, అలా మాట సార్. ఆ అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది. ఆ అమ్మాయితో నాకు ఏ విధమైన సంబంధం లేదని మీకు తెలుసు. కేవలం మీరు 10,000 ఇవ్వటం వల్ల నేను అబద్ధం సృష్టి చెప్పాను. ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం చేశాను. ఆ అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేస్తాను. మీతో సంబంధం ఉన్న అమ్మాయిని మా అబ్బాయికి ఎలా పెళ్లి చేస్తావయ్యా? లాయర్ గారు అలా చెప్పంటే కదా నేను చెప్పాను. లాయర్ గారు? లాయర్ గారు చెప్పడం ఏంటి? ఇక్కడే ఉన్నారు, వెళ్ళి మాట్లాడు. లాయర్ గారు, ఏమండి లాయర్ గారు, ఈ అమ్మాయికి నాకు సంబంధం ఉందని నాతో అబద్ధ సాక్ష్యం చెప్పించి ఆయనతో 10,000 ఇప్పించింది మీరు కాదు? ఏమిటి శర్మ, ఇతను కోర్టులో చెప్పింది అబద్ధ సాక్ష్యం. బలేవారు సార్ మీరు. నేనేమిటి అబద్ధ సాక్ష్యం చెప్పించడం? ఇన్నేళ్ళ నా సర్వీస్ లో నేను ఎప్పుడైనా అబద్ధం సాక్ష్యం చెప్పించడం చూశారు సార్ మీరు? ఏమయ్యా, నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నావు, ఎప్పుడు మాట్లాడుకున్నావు? ఈ కేసుతో నాకు సంబంధం ఉంది, నేను సాక్ష్యం చెప్తాను అన్నావు. సరే రమ్మన్నాను, వచ్చావు, సాక్ష్యం చెప్పావు. సార్, నీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు సరిగ్గా తెలియదు. ఆడపిల్లలు ఉండే ఉంటారు. ఒక ఆడపిల్ల ఉసురు మాత్రం పూసుకోవద్దని చెప్తున్నాను. కేవలం ఈ పిల్ల పెళ్లి పాడు చేయడం కోసం నాతో మీరు అబద్ధ సాక్ష్యం చెప్పించారు. ఏమండి ధనంజయరావు గారు, ఏమిటి న్యూసెస్ అంత? న్యూసెస్ కాదండి, మహా న్యూసెస్. ఆనాడు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను చంపడానికి ప్రయత్నించానని నా మీద పోలీస్ కేసు పెట్టింది. కోర్టులో సాక్ష్యం ఇచ్చాడని 1,00,000 రూపాయలకు ఇతని బుట్టలో వేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపేసి నా ఆస్తితో కొట్టాలని చూస్తుంది. ఇదంతా బ్లాక్ మెయిలింగ్ అండి. ఇన్స్పెక్టర్ గారు చూడండి. పిచ్చి పిచ్చి వేషాలు వస్తున్నావా? మర్యాదగా ఇక్కడికి బయటికి వెళ్ళండి, లేకపోతే అరెస్ట్ చేస్తాను. నిజం చెప్తున్నా, కేవలం నా ఒక్క అబద్ధ సాక్ష్యం వల్ల అమ్మాయి జీవితం నాశనం చేయకండి. అంటే నువ్వు చెప్పిన అబద్ధము సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీర్పు చెప్పానంటావా? అంటే మేమంతా అసమర్థం అంటావా? అబద్ధము సాక్ష్యం ఏదో నిజమేదో మాకు తెలియదంటావా? ఇప్పుడు అనవసరంగా నువ్వేదో చేయడానికి వచ్చి మరేదో చేయడానికి ప్రయత్నిస్తావు. వెళ్ళు, అమ్మాయిని తీసుకుని వెళ్ళు. ఇదిగో జడ్జి గారు కూడా కోపొచ్చు. వెళ్ళు వెళ్ళవయ్యా. చూడతాము నా మాట, నాకు కల్పనకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నీకు కల్పనకు ఉన్న సంబంధాన్ని చేకొట్టడం కోసమే మీ నాన్న డబ్బారు చూపించి నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించాడు. ప్లీజ్ నా మాట, నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయదంటావు, మరి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయమంటావా? అంత పవిత్రురాలైతే నువ్వే కట్టుకో. నీ ఉద్రేకనాథ నాకు వేరే మార్గం కనిపిస్తుంది. అసలు నువ్వెవరు? నన్నెందుకు ఆపావు? నీకు నాకు సంబంధం ఏమిటి? నువ్వు సావడానికి బ్రతకాన్ని మధ్య ఉన్న సంబంధం లేదు. నేను చావాలి, జరిగింది చాలు. అదే నేను నిర్ణయం అయితే నేను కాదని సత్యం ముందు నా చావుకు అభిమానుడే కారణం అని ఈ తెల్లకాటి మీద రాసి సంతకం పెట్టి కమా. నేరం చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది. నా శిక్ష నువ్వు వేసుకుంటే నేను చేసిన పాపాన్ని శిక్ష అనుభవించాలి. రాయలేదే, రాయడానికి మనసు రావటం లేదు కదా. రాసిస్తానని ఉరికిస్తానని భయం కదా. నేను ఎలాగో చస్తున్నానో పాపం ఆయన ఎందుకు చంపడం అనే, నన్ను చంపాలన్నంత కోపం దానివి బాధపడటం దీనికి. ఎందుకు ఆగా? నువ్వు మనిషివి కాబట్టి, నీకు మనసుంది కాబట్టి, ఆ మనసు మెత్తబడింది కాబట్టి. అలాగే నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉందని, నా మనసు మెత్తబడిందని ఎందుకు అనుకో?
బ్రతికించారుగా, ఏం సాధించాను? బాగా బ్రతికే మనిషిని బ్రతకనివ్వకుండా చేశారు. బ్రతికే వద్దనుకున్న దాన్ని బ్రతికించారు. ఇప్పుడు నేను బ్రతికి ఏం చేయాలంటారు చెప్పండి? నన్నేం చేయమంటారు? మీరేసిన ముద్రతో బయట మనిషిగా తిరగల్లా బ్రతకల్లా. ఒకవేళ బ్రతకాలనుకున్నా ఈ సంఘం నన్ను బ్రతకనిస్తుందా? అందుకే నేను చావాలంటే చావాలి. మనిషి గమ్యం కావు కాక. నిజమే, బ్రతకడానికి నాకు గమ్యం కావాలిగా. నీ మనసు మార్చుకోగలిగితే ఆ గమ్యం నేనే అవు. నా వల్ల నాశనం నీ బ్రతుకు, నా వల్ల బాగుంది, చాలా బాగుంది. నేను ఇంతవరకు ద్రోహం చేసిన వాళ్ళని చూశాను, నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని చూశాను, తడిగొడ్డుతో గొంతు కోసేవాళ్ళని చూశాను. కానీ నేను అబద్ధాలు కోరిని, నా బ్రతికే అబద్ధం, నా వృత్తే అబద్ధం. ఈ క్షణం వరకు మీకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అన్నీ అబద్ధాలే. ఇక నుంచి నేను నిజంలో బ్రతకబోతున్నాను, ఒక మంచి పని చేయబోతున్నాను. నాకు మీ సహాయం కావాలని అడిగిన వాడిని నేను ఒక్కనే చూసానయ్యా. నువ్వు మనిషి అనుకోవాలో, రాక్షసుడు అనుకోవాలో, మంచివాడు అనుకోవాలో, వంచకుడు అనుకోవాలో అని నాకు అర్థం కావడం. నిజం. ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి, ఆపిల నీ జీవితంలోకి వచ్చింది కాబట్టి ఈ నిజం బయటకు వచ్చింది. లేకపోతే నా బిడ్డ బ్రతుకు అబద్ధంలో మునిగిపోయేదేగా. నేను అబద్ధం కావచ్చు, నా మాటల అబద్ధం కావచ్చు, నా పనుల అబద్ధం కావచ్చు, నేను మీ అమ్మాయిని ప్రేమించిన విధానం అబద్ధం కావచ్చు, కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు. నా ప్రేమ అబద్ధమైనా నేను మిమ్మల్ని మోసగించాలనుకున్నా, ఈ రోజు నాకునే కావచ్చు మీ ముందు దోషిగా నిలబడాల్సిన అవసరం నాకు లేదు. కోర్టు రాస్తూ ఉన్న మీ అమ్మాయిని వదులుకు, కట్టుబడిలో కూడా లేని ఆ అమ్మాయిని పెళ్లి తీసుకోవడానికి సిద్ధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్న చెప్పిన ఒక నిజం వల్ల మా అందరి ప్రతిలో నడివి తిరిపాలయ్యా. ఆ రోజు నుంచి జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పకూడదు అనుకున్నా, అంత అబద్ధం ద్వారా జయించాలనుకున్నా, జయించుకున్నా. చివరికి నా ప్రేమను కూడా అబద్ధంతో జయించాను, కానీ ఆ మనసుని అబద్ధంతో జయించలేదు. నా అబద్ధం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది.